మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దాహం వేస్తే నీళ్లను త్రాగేయటం వరకే చాలా మందికి తెలుసు, కానీ నీటికి ఉన్న విలువ, నీటికి ఉన్న శక్తి ఎవరికీ తెలియదు. పంచభూతాలలో ఒకటిగా నీరుని చెప్తూ ఉంటారు. నీరు అందరికీ అతి సులభంగా దొరికేస్తుంది, కాబట్టి ఎవ్వరూ వాటిని సక్రమంగా వినియోగించుకోవటం లేదు. నీటిని వృధా చేయటం అంత మంచి పద్ధతి కాదని పెద్దలు అంటూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంచితే మానవ శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కొన్ని ముఖ్యమైన పనులకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దలు, పండితులు, వైద్యులు నీటిని ఇలా త్రాగితేనే ఆరోగ్యంగా ఉంటారని చెప్తూ ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు పెద్దలు. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో ఎవరి ఆరోగ్యం వారు కాపాడుకోవటమే ఒక అదృష్టమని పెద్దలు అంటూ ఉన్నారు. మరి నీటిని ఎలా త్రాగితే ఆరోగ్యంగా ఉంటారో, ఆ ఆరోగ్యంతో పాటు నీటిని ఇలా తాగితేనే ఐశ్వర్యం కూడా కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ సంగతులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నీటిని అందరూ ఎలా పడితే అలా త్రాగేస్తూ ఉంటారు, కానీ దానికంటూ ఒక పద్ధతి ఉందంటున్నారు. కొందరైతే నీటిని గటగటా త్రాగేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. నీటిని గుటక గుటక త్రాగాలి. ఒక్కొక్క గుటక నీటిలో నింపుకుంటూ చప్పరిస్తూ, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా ఆస్వాదిస్తూ త్రాగాలి. ఇది మీరు త్రాగే సరైన విధానం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వేడివేడి పాలు త్రాగుతారు కదా, అలానే నీటిని త్రాగాలి. ఎందుకంటే నీటిలో లాలాజలం అంటే క్షారం తయారవుతుంది, పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి. ఇవి రెండూ కలిస్తే న్యూట్రల్ అవుతాయి. ఇలా ఎవరి కడుపు భాగం న్యూట్రల్గా ఉంటుందో వారి ఆయుష్ 100 సంవత్సరాలు ఉంటుంది. అందువలన నీటిని గుటక గుటక చప్పరిస్తూ త్రాగితే ఆ నీరు నీటిలోని లాలాజలంతో కలిసి పొట్టలోనికి చేరుతుంది. లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది. కానీ నీటిని గటగటా త్రాగితే ఆ నీటిలోని లాలాజలం పొట్టలోనికి చేరదు. అసలు నీటిలో లాలాజలం తయారయ్యేదే పొట్టలోనికి వెళ్ళడానికి, లోపలి ఆమ్లాలను శాంతింప చేయడానికి. మనుషులే కాదు, జంతువులను గమనిస్తే ఈ విషయం మరింత బాగా అర్థమవుతుంది. అవి అలా త్రాగటం వలనే గుండె జబ్బులు, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు వాటికి ఉండవు. అసలు మనిషి నోటిలోని లాలాజలం ఒక మెడిసిన్. ఎలాగంటే మీరు గమనించే ఉంటారు, ఏదైనా జంతువుకు దెబ్బ తగిలితే ఆ చోట నాకుతూ ఉంటుంది, నాకగా నాకగా ఆ దెబ్బ తగ్గిపోతుంది. ఎందుకంటే లాలాజలం ఒక మెడిసిన్. ఎవరైతే లాలాజలం ఉమ్ముతారో వారు దురదృష్టవంతులు. భగవంతుడు ఈ లాలాజలాన్ని తయారు చేయడానికి 100,000 గ్రంథులను నియమించాడు. అలాగే నీటిని త్రాగే ముందు మనం రాగి చెంబులతో నీటిని త్రాగినట్లయితే ఆ రాగి చెంబు వల్ల త్రాగటం వలన ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. రాగి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లోహం కాబట్టి ఈ రాగి చెంబుతో నీళ్లను త్రాగితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉన్నారు. అలాగే నీటిని త్రాగేటప్పుడు కుడి చేతితో మాత్రమే తాగాలి. చాలామంది ఎడమ చేతితో కూడా త్రాగేస్తూ ఉంటారు, ఇది పొరపాటని చెప్తూ ఉన్నారు. అందువలన నీటిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా త్రాగి ఆరోగ్యంతో పాటు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగి ఆనందంగా జీవించాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.